CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సిర్పూర్ నాగమ్మ చెరువులో బుద్ధ విగ్రహాల పనులు పర్యవేక్షించిన సిర్పూర్ శాసన సభ్యులు కోనేరు కోనప్ప. నిరుపేద బుడిగ జంగ కులస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వండి. సెంటనరీ కాలనీలో జంగ కులస్తుల భారీ ర్యాలీ. రాయపర్తిలో 60 లక్షలు నిర్మించిన సీసీ రోడ్ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి. కొమ్మరివెల్లి మండల కేంద్రంలో ఐకేపీ కేంద్రాన్ని శంకుస్థాపన చేసిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. భూపాలపల్లిలో బొగ్గులారి ఢీకొని మహిళ మృతి. భూపాలపల్లిలో హనుమాన్ భక్తులు ఘనంగా నిర్వహించిన హనుమాన్ భక్తి సంకీర్తనలు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా బొమ్మెర వెంకటేశం. సిద్దిపేట స్నేహితుడికి చైర్మన్ పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్. సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని సిర్పూర్ టీలో సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప మంగళవారం పర్యటించారు. సిర్పూర్ నాగమ్మ చెరువులో బుద్ధ విగ్రహం ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. డబుల్ రోడ్డు వెడల్పుపై గ్రామ ప్రజలు, పెద్దలు, గ్రామ ప్రముఖులతో సమావేశమై రోడ్డు ఏర్పాటు విషయంలో ఎవరికి నష్టం వాటిల్లకుండా చూస్తారని, మీరంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఎస్ఈ నజీర్ అహ్మద్, ఈఈ వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం రాయపర్తి గ్రామంలో 60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మంగళవారం పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పనులను చూసి గర్విస్తున్నామని అన్నారు. రైతు, కార్మిక, మహిళా రంగాల అభివృద్ధికి, వీరి సంక్షేమానికి మన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కొనియాడారు. రాయపర్తి ఈ రోడ్డు వల్ల ప్రజలకు, వాహనదారులకు, ఇతర వాహనాలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతన సులోచన, టీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా స్థానిక నాయకులు పాల్గొనగా ఎమ్మెల్యేకు ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ఘనంగా డప్పు చప్పులతో కోలాట బృందాలతో స్వాగతం పలికారు. రామగిరి మండలంలో ఇండ్లు లేక గత 15 సంవత్సరాల నుండి కిరా ఇండ్లలో ఉంటూ కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న మాకు ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పించాలంటూ రామగిరి మండలం ఎంఆర్ఓకి ఈరోజు వినతిపత్రం సమర్పించారు. ఇల్లు లేని నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన, కూలినాలి పనిచేసుకుంటూ ఇల్లు లేక రోడ్ల మీద నివసిస్తున్న మా కుటుంబాలను పట్టించుకోరా అంటూ సెంటనరీ కాలనీలో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ర్యాలీలో ఎంపీటీసీ పెద్దపల్లి జిల్లా పూర్వ అధ్యక్షులు మురుమూరి శ్రీనివాస్, కళాధర్ రెడ్డి, తిరుమల, రేపల్లి సదన్, పద్మ, జంపద్మ, రేవెల్లి సౌదమి, గంగయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీలో సోమవారం బొగ్గులారి ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ స్థలం కోల్పోయి ఆ తర్వాత మృతి చెందిన సంఘటన తీవ్ర ఉధృతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట మండలం లక్ష్మాజిపల్లికి చెందిన రామ రేణుక 43 సంవత్సరాల యువతి ఆదివారం సుభాష్ నగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చింది. బంధువులతో కలిసి సోమవారం సుభాష్ కాలనీలో గల రామాలయంకు వెళ్లి తిరిగి వస్తుండగా TS03UB3039 అనే లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లారీ ముందు టైర్లు ఆమె రెండు కాళ్లపై నుంచి వెళ్ళగా ఆమె స్పృహ కోల్పోయి కాసేపటి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఐకేపీ కేంద్రానికి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేసి రైతుల కోరికను తీర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరితో మాట్లాడారు. మల్లన్నసాగర్ పూర్తయితే దాదాపు 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ఈ ఐకేపీ కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాలను గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చని సూచించారు. తీసుకొచ్చి మళ్ళీ ఎండిపోయిన వాటికి మొన్న మార్చి నెలలో నీళ్లు తెచ్చి ఉండిపోయిన పొలాలన్నిటి కూడా మళ్ళీ భారించాం. దాదాపు 30-40 గ్రామాలకు కొన్ని 1000 ఎకరాలకు నీరు అందించిన మన ఎండాకాలం సమ్మర్లో నడి ఎండల్లో గోదావరి నది జిల్లాలు తీసుకొచ్చి ఏనాడు వర్షాకాలమే నింపలేదు వాళ్ళు.
నడి ఎండలో తీసుకొచ్చి ఇవాళ పారిచ్చినాం. అట్లనే రాబోయే రోజులలో మల్లన్న సాగర్ ద్వారా స్టాక్ ఉంటుంది కాబట్టి 24 గంటలు నీళ్ళు ఇచ్చి దిగుబడి పెంచడానికి గాను సుగమం అవుతుంది. ఇప్పుడు బంగారు తెలంగాణ కొరకు బాటలు పడుతున్నాయి. మల్లన్న సాగర్ అనేది ఈ చుట్టుపట్టు దాదాపు 3 జిల్లాలకు ఇది దాదాపు 3 లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇదొక మాకు నీటి ఆలయంగా నిర్మాణం కాబోతుంది. తెలంగాణకు కాళేశ్వరం డ్యాము తక్కువ భూమి ముంపుతోటి ఎక్కువ నీటిని తీసుకున్న మొదటి ప్రాజెక్టుగా ప్రపంచంలో నిలిచింది ఇవాళ కాళేశ్వరం డ్యాము. తక్కువ సమయంలో పర్మిషన్లన్నీ తీసుకొచ్చి నిర్మాణం జరుగుతున్న మొదటి ప్రాజెక్టుగా ప్రపంచంలో నిలిచిపోయింది ఇవాళ కాళేశ్వరం డ్యాము. అట్లనే తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్న జరుగుతున్న కాళేశ్వరం డ్యాము నిర్మాణం ఇవాళ ప్రపంచంలో నిలిచింది. కేసీఆర్ గారి మేధస్సుకు నిలబడుతున్న నిదర్శనం అది. ప్రపంచ దేశాలు సాంకేతిక నిపుణులు సైతం ప్రశంసిస్తున్న కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణానికి. ఇది తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, తోయని వాళ్ళు, సోయలేని వాళ్ళు, ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు, ప్రజల పక్షాన ఆలోచించే ఆలోచన లేని వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలా యాత్రలు చేస్తున్న సూత్రాలు తెలియని వాళ్ళు రాబోయే రోజులలో 119 సీట్లు మా మిత్రపక్షంతో కలిసి గెలుచుకుంటాం. మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణను రాబోయే 5 ఏళ్లలో ఈ టర్మ్ పూర్తి కాగానే వచ్చే టర్మ్లో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా, ధనవంతుల రాష్ట్రంగా, తీర్చిదిద్దే రాష్ట్రంగా, మార్గదర్శకత్వంగా నిలబడబోతుంది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భిక్షపతి, సర్పంచ్ భిక్షపతి, నాయకులు ముత్యం నరసింహులు, కనకాచారి, లింగంపల్లి మల్లేశం, గొల్లపల్లి కృష్ణయ్య, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ సంకీర్తనలు సోమవారం రాత్రి దేవాలయంలో నిర్వహించి పలువురి మన్ననలు పొందారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి అధిక సంఖ్యలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ నగర భక్తి సంకీర్తనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది స్వాములు పాల్గొని అరచేతుల్లో దీపాలతో ర్యాలీ నిర్వహించి ఆంజనేయ స్వామి దీవెనలను చూరగొనే విధంగా కీర్తన నిర్వహించారు. చూపరులకు చాలా ఆనందాన్ని కలిగించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ కమిటీకి 4 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల మోక్షం కలిగి 190 జీవో ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కమిటీని ప్రకటించగా ఈ కమిటీ 5 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనుంది. కాగా కమిటీపై గుసగుసలు అప్పుడే గుబాలు ఇస్తున్నాయి. ఈ ముక్తేశ్వర స్వామి ఆలయానికి గత 4 ఏళ్ల నుంచి ఆలయ కమిటీ లేకపోవడంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. తాత్కాలిక కమిటీలు వేసినా పనులు మాత్రం జరగలేదు. 8 ఏళ్లకు సోమవారం రాత్రి దేవాదాయ శాఖ కమిషనర్ నుండి 193 జీవో ద్వారా నూతన కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావడంతో 4 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఆలయ కమిటీలు వేయడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఈ కొత్త పాలక కమిటీ చైర్మన్గా సిద్దిపేట వాసి సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు బొమ్మెర వెంకటేశంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కాగా 4 ఏళ్ల నుంచి ఈ పదవికై ఎదురుచూస్తున్న కాటారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడి ఆశలు అడియాశలైనాయనే గుసగుసలు అప్పుడే మొదలైనాయి. కాళేశ్వరం అభివృద్ధి పనులకు ఏప్రిల్ 6న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 25 కోట్ల పనులకు శంకుస్థాపన చేయగా ఈ నూతన కమిటీ ఈ పనులను చేయించుటకు వెంటనే నియమించినట్లుగా సమాచారం. ఈ కమిటీలో చైర్మన్తో పాటుగా 13 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. గంగడి లచ్చిరెడ్డి గారెపల్లి, జక్కుల మొగిలి కాటారం, అడప సమ్మయ్య కాళేశ్వరం, గంగిరెడ్డి తిరుపతి రెడ్డి కాళేశ్వరం, మంచెల్వార సత్యనారాయణ మహారాష్ట్ర, తాడిపల్లి శ్రీనివాస్ మంతని, త్రిపురారి రామకృష్ణమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు, గోమాస స్వప్న కాళేశ్వరం, సిరిపురం జితేందర్ కాళేశ్వరం, రామడుగు మారుతి కాళేశ్వరం, కె సురేష్ కాళేశ్వరం, కె తిరుపతి కాళేశ్వరం, పి నారాయణ కాళేశ్వరం వీరందరూ కూడా కమిటీలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. సిర్పూర్ నాగమ్మ చెరువులో బుద్ధ విగ్రహాల పనులు పర్యవేక్షించిన సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప. నిరుపేద బుడిగ జంగ కులస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వండి. సెంటనరీ కాలనీలో జంగ కులస్తుల భారీ ర్యాలీ.
రాయపర్తిలో 60 లక్షలు నిర్మించే సీసీ రోడ్ను ప్రారంభించిన కరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి. కొమురవెల్లి మండల కేంద్రంలో ఐకేపీ కేంద్రాన్ని శంకుస్థాపన చేసిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. భూపాలపల్లిలో బొగ్గులారి ఢీకొని మహిళ మృతి. భూపాలపల్లిలో హనుమాన్ భక్తులు ఘనంగా నిర్వహించిన హనుమాన్ భక్తి సంకీర్తనలు. ఆలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా బొమ్మెర వెంకటేశం. సిద్దిపేట స్నేహితుడికి చైర్మన్ పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతా రసెలో.